ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. సింపుల్గా ఉంటారు, సింప్లిసిటీగా బిహేవ్ చేస్తారు. కానీ దేశంలోనే గొప్ప రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి జగన్, అది దమ్మున్న లీడర్ అంటే అనే పేరు కూడా ఆయన కైవసం చేసుకున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ క్రేజ్ చూసి మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు ఒక్కసారిగా బిత్తిరిపోయారు. అవును, ఇంతకీ ఎక్కడ ఏం జరిగింది ఒక్కసారి వివరాలకు వెళ్ళి చూద్దాం రండి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడలో పర్యటించారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బ్యాంకు నూతన లోగో అలాగే పోస్టల్ స్టాంపును సైతం సీఎం ఈ సభా వేదిక నుంచి ఆవిష్కరించారు. ఇక ఇదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్న కొద్దిసేపటికే ఈ సభకు మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు కూడా హాజరయ్యారు. ఆయన హాజరైన కొద్దిసేపటికే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా ఓ రావాలి అని అక్కడ కోరారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ నిలబడ్డాడు. వెంటనే ఆయన చుట్టూ ఉన్న టీం మొత్తం నిలబడ్డారు. ఇదంతా చూస్తున్న పక్కకే కూర్చున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ గారు షాక్ అయ్యారు. ఒక ముఖ్యమంత్రికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అధికారులు అంటూ అవాకయ్యారు. తాను మాత్రం నిలబడలేదు, అది వేరే విషయం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించిన ఆ మరుసటి క్షణమే జగన్ పక్కనే కూర్చున్నారు జయప్రకాష్ నారాయణ. దీంతో ఆయన ఒక 2 సెకండ్లు ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నట్టుగా కూడా మనం చూశాం. మీరు కూడా ఇప్పుడు ఈ విజువల్స్ను చూడండి. తప్పకుండా దేశంలో మీరే అగ్రస్థానంలో నిలబడతారు జగన్ గారు. మళ్ళీ మీరే గెలుస్తారు. రాబోయే కాలంలో ప్రజలు ఖచ్చితంగా మీకు మద్దతుగా నిలబడతారు అని జయప్రకాష్ నారాయణ కుండబద్దలు కొట్టి జగన్కే డైరెక్ట్ చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఆయన మాట్లాడుతున్న మరికొద్ది సేపట్లోనే అక్కడ గిఫ్ట్సో ఏవో ఇచ్చేది ఉంది అని ఇమీడియట్గా జగన్ గారిని పేరు ప్రస్తావించారు. ఇక ఇదే సందర్భంలో అందరూ అక్కడే నిలబడ్డారు. దీంతో నారాయణ గారు సీటు మంత్రికిచ్చి పక్కకు వెళ్ళిపోయారు. ఇదంతా చూస్తున్న జనం మాత్రం నిజంగా జగన్ అంటే ఏ మాదిరి క్రేజ్ ఉంటుందో ఇట్టే అర్థం కావచ్చు. జయప్రకాష్ నారాయణ గారు లోక్సభ పార్టీని కూడా స్థాపించిన వ్యక్తి, పవన్ కళ్యాణ్తో గతంలో నడిచిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విధి విధానాలు నచ్చి నారాయణ గారు సైతం జయకొట్టారు. జయప్రకాష్ నారాయణ గారు సైతం పవన్తో జయకొట్టారు, జతకట్టారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ పూర్తిగా ఆయనకు దూరంగా మెదులుతున్నారు. ప్రస్తుత రాజకీయ కోణం చూస్తున్నా విధి విధానాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ, పేదల కోసం ప్రభుత్వం నిలబడుతున్న తీరు ఎంతో ఆదర్శంగా ఉన్న తరుణంలోనే జయప్రకాష్ నారాయణ గారు జగన్ను మెచ్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైనా ఏ వ్యక్తి అయినా ముఖ్యమంత్రి చేస్తున్న పని తప్పు అని అనలేము. ఎందుకంటే అన్నీ మన కళ్ళ ముందే కనిపించే మాదిరిగా తన యొక్క పరిపాలన ఉంది కాబట్టి తనను ఏం తప్పు కూడా పట్టలేదు. జగన్ అంటే ఒక బ్రాండ్ కాదు, మా మనిషి అనే ఒక నమ్మకం. కబ్జాదారుడన్నారు, కరుణ లేదు అన్నారు, మీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు.